పైకరావు పేట నియోజకవర్గంలో గల హెట్రో దక్కన్ క్రానికల్ ఫ్యాక్టరీల ప్రజా వ్యతిరేక చర్యలు నేరుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగంలోని న్యాయ కార్యదర్శి న్యాయవాది పిల్లి బలరాముడు పరిశీలించారు. ప్రజా హక్కుల ఉల్లంఘన సరికాదని ఆయన అన్నారు. నిధులన్నీ కూడా మళ్ళించడం జరిగింది అనే వివరాలు తెలుసుకోవడానికి భాగంగా మేము మీ దగ్గరికి వచ్చాము. నేను ముందడి ప్రజాపార్టీ ఈ నియోజకవర్గం అభ్యర్థి. ఈ ముందడిగ ప్రజాపార్టీ కొంతమంది న్యాయమూర్తులు ఐఏఎస్ ఐపీఎస్ లాయర్స్ డాక్టర్స్ వీళ్ళందరితో ఏర్పాటు చేయకున్నటువంటి పార్టీ. ఇప్పుడు ఈ నిధుల గురించి బహిరంగంగా మేము అడగాలని తుది నిర్ణయానికి వచ్చాం. ఇప్పుడే ఎలక్షన్ గురించి ఈ టైం కాదు, ఎలక్షన్ గురించి మాట్లాడుకోవడానికి. ప్రజల్లో అభివృద్ధి పథకాలు జవాబుదారీతనము ప్రజాశ్రేయస్సు కోసము ఉన్నటువంటి నాయకులకు పనిచేశారా లేదా, నిధులు బహిరంగపరిచారా లేదా, వచ్చిన నిధులు గ్రామాల్లో అభివృద్ధి జరిగిందా లేదా అనే వివరాలు తెలుసుకోవడానికి ప్రతి గ్రామం కూడా విద్యుత్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ గ్రామం మేము కూడా తెలుసుకోవడానికి వచ్చాం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందనేది స్థానికంగా మీకు తెలుసు తప్ప నాకు తెలియదు. అందుగురించి మీరు చెప్తే దాని ప్రకారం నేను ఏం చేయాలన్నది ఒక నిర్ణయానికి రావచ్చని ఆలోచించుకుంటూ వచ్చాను. మా గ్రామంలో అయితే బీసీ ఆఫీసులో పక్కాగా పార్టీ పరంగా జరిగింది. పక్కాగా పార్టీ పరంగా జరిగింది. అయ్యే కానీ ఇల్లు కడే పక్క పార్టీ అంశం కూడా జరిగింది. ఇల్లు తర్వాత మళ్ళీ 35 లక్షల రూపాయలు ఏ లోన్లు వచ్చాయి అవి కూడా పక్కాగా పార్టీ పరంగా కార్యకర్తలకే జరిగింది. తర్వాత పెన్షన్ కూడా వాళ్ళు కావు టీడీపీ వాళ్ళకే చేసుకున్నారు. వైఎస్ఆర్సీ అంటే వేరే పార్టీ అంటే ఆ పార్టీ కూడా పార్టీ వద్దులండి, ఆ మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు కావాల్సిన వాళ్ళందరికీ అంటే పక్షపాతంతో ప్రజాసమూహంగా జరగలేదు. ప్రజాసమూహంగా జరగలేదు. మరి అటువంటిప్పుడు మీ గ్రామంలో ఉన్నటువంటి యువత ఉంది అంటే ఇప్పుడు నేను అంటే వీడియోలోను వాట్సాప్లోను మీరు చూసే ఉంటారు. నేను నిక్కచ్చిగా మాట్లాడింది అంటే మా ముందడుగు ప్రజా పార్టీ మొదట చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఐటీ శాఖలో 25,000 కోట్లు అవినీతి జరిగిందని, ఆ 25,000 కోట్లు కూడా ముందడుగు ప్రజా పార్టీ తిరిగి రాబట్టాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు లోకేష్ మీద ఫస్ట్ ఫిల్ చేసాం.